అండి, కృతి స్టోరీస్లో మనోరంజన కథలకు స్వాగతం. ఈరోజు గురుభక్తి అనే కథ గురించి విందాం. సమయం సాయంకాలం 5 గంటలు అవుతుంది. రాఘవయ్య మాస్టర్ వరండాలో వాళ్ళ కుర్చీలో కూర్చుని ఉన్నారు. భార్య మాణిక్యమ్మ టీ కప్పు రాఘవయ్య మాస్టర్కి అందించింది. ఆమె కూడా మరో కప్పుతో టీ తెచ్చుకుని మాస్టర్కి ఎదురుగా మరో కుర్చీలో కూర్చుని తాగడం మొదలుపెట్టింది. రోజు టీ తాగేటప్పుడు భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయం చర్చకు వస్తూ ఉంటుంది. ఈరోజు రాఘవయ్య మాస్టర్ ఏ విషయాన్ని చర్చకు తీసుకురాకపోవడం మాణిక్యమ్మకు సందేహం కలిగింది. అలా అనుకుందో లేదో, రాఘవయ్య మాస్టారు టీ తాగడం ముగించి కప్పు క్రింద ఉంచుతూ ఇలా అన్నారు, రేపు ఉపాధ్యాయ దినోత్సవం గుర్తుందండి అందామె. 30 ఏళ్లుగా ఏదో ఒక సంస్థ వారు ప్రతి ఉపాధ్యాయ దినోత్సవానికి నాకు సన్మానం జరిపేవారు. ఈ సంవత్సరం ఎవరి నుంచి మీకు ఆహ్వానం అందలేదు, అదే కదూ మీరు ఆలోచించేది అందామె. ఆలోచన కాదు మాణిక్యం, వయసు అయిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఇప్పటికి పదవీ విరమణ కూడా పొంది ఉండేవాడిని. మనం ప్రైవేట్ పాఠశాల నిర్వహించాం. మన దగ్గర మన పాఠశాలలో 1000 మంది విద్యార్థులు చదువును అభ్యసించారు, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొందరైతే విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందండి, అందుకు మనం సంతోషించాలి. ఇది ఒక రకంగా దేశానికి కొంత సేవ చేసిన వాళ్ళమే కదా. దేశ సేవ మాట అటుంచితే వయసు రీత్యా, అనారోగ్య బలహీనతల వల్ల రీత్యా కావచ్చు, పాఠశాలను ఈ కాలానికి తగినట్లు అభివృద్ధి చేయలేకపోయాం మాణిక్యం. ఇంకెందుకండి, మన పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడి విదేశాల్లో ఉన్నారు. వాళ్లకు మనమేమీ ఆస్తులు సంపాదించి పెట్టాల్సిన అవసరమూ లేదు. మన ఇద్దరం బ్రతకడం కోసం మనకు వచ్చే ట్యూషన్ ఫీజులు సరిపోతాయి. అంతటితో తృప్తి చెందండి. ఈ రోజుకు ఏ సమస్యలు లేవు. రాను వయసు అయిపోయాక మనం విదేశాల్లో పిల్లల దగ్గరకు వెళ్ళి ఉండడం నాకు మనస్కరించదు మాణిక్యం. తప్పదండి, వయసు అయిపోయాక పిల్లలకు అనుకూలంగా ఉండాల్సిందే. అదేమి లోక విరుద్ధం కాదు కదా. మన ఇద్దరి కొడుకుల్లో ఒక్కడైనా ఈ విద్యాసంస్థను దగ్గరుండి వృద్ధి చేస్తుంటే బాగుండేదేమో. మాణిక్యమ్మ ఏదో చెప్పేంతలోపు వీధి గుమ్మం ఇనుప గేటు తీసిన చప్పుడైంది. ఇద్దరూ ఒకేసారి అటువైపు తిరిగి చూశారు. 30 సంవత్సరాల వయసున్న యువకుడు లోనికి వస్తూనే గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ మ్యామ్ అన్నాడు నమస్కరిస్తూ. ఆ అబ్బాయి లేత పసుపు రంగు చొక్కా, ముక్కుపొడి రంగు ప్యాంటు టక్ చేసుకుని, కాళ్లకు బూట్లు వేసుకుని నడుస్తుంటే ఎంతో హుందాగా అనిపించింది. ఎవరు కావాలండి అన్నారు రాఘవయ్య మాస్టారు. మీరే సార్, నేను వినోద్, 2008 బ్యాచ్ 10th క్లాస్ స్టేట్ ర్యాంకర్ని అంటూ వచ్చి నిలుచున్నాడు. ఈ స్కూల్లోనే చదివాను సార్. ఓ, నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు బాబు, అలా కూర్చో అంటూ కుర్చీ చూపించాడు రాఘవయ్య మాస్టారు. వినోద్ కూర్చుంటూ, ఈ స్కూలు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది సార్, మీరు మేడం కూడా ఏమీ మారలేదు. ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు బాబు? అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఇండియా వచ్చి 1 వారమైంది. మా పిల్లలిద్దరూ అమెరికాలోనే ఉన్నారు. తెలుసు సార్, ఒక రకంగా చెప్పాలంటే మీ పిల్లలిద్దరి నిర్ణయం మేరకు నేను ఇక్కడికి వచ్చాను సార్. విదేశాలలో ఉన్న మీ పూర్వ విద్యార్థుల ఫోన్ నంబర్లు సేకరించాము. అలాగే ఈ దేశంలో ఉన్న ఉద్యోగాలలో స్థిరపడిన మీ పూర్వ విద్యార్థుల ఫోన్ నంబర్లు కూడా సేకరించాము. అయితే ఏమంటావు బాబు, అందరము కలిసి ఫోన్లో ఒక గ్రూప్ తయారు చేసుకుని ఈ పాఠశాలను ఈ కాలానికి తగినట్లుగా తీర్చిదిద్దాలని అనుకున్నాము సార్. ఇందుకు మీ అంగీకారంతోడైతే ఈ పాఠశాల ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ పాఠశాల పూర్వ విద్యార్థులమంతా కలిసి కొంత పైకము సేకరించి ఈ దేశంలో ఉన్న ఉత్సాహవంతులైన పూర్వ విద్యార్థులు పార్టనర్లుగా పెట్టి డెవలప్ చేయాలని, ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మా గురుభక్తిని చాటుకోవాలని అనుకుంటున్నాము సార్. ఎంతో వినయంగా చెప్పాడు వినోద్. రాఘవయ్య, మాణిక్యమ్మ ఆశ్చర్యం ఆనందంతో ముఖముఖాలు చూసుకున్నారు. మేమిప్పుడే మా చర్మదశ గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నాము బాబు. దేవుడు పంపినట్లుగా నువ్వు వచ్చావు. మేము ఎంత మంచి మనసుతో మీకు విద్యాబుద్ధులు నేర్పామో ప్రకృతికి తెలుసు. కాబట్టే మా మనసుకు ఏది ఆనందంగా ఉంటుందో ఆ విశ్వమే అది నిర్ణయించింది. ఇక మీ అంగీకారమే మా అంగీకారము.
మా వద్ద చదువుకున్న ప్రతి ఒక్కరిని మా సొంత బిడ్డల్లాగానే చూసుకుని చదువు నేర్పాము. మా కన్న బిడ్డలే, మా దగ్గర ఉండక్కర్లేదు, మీరంతా మా పిల్లలే, మీరు తీసుకున్న నిర్ణయం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది అంటూ రాఘవయ్య మాస్టారు, మాణిక్యమ్మ, వినోద్ని ఆశీర్వదిస్తూ ఆనంద బాష్పాలు రాల్చారు.